సినీ తారల జీవితాలు పైకి మాత్రమే పూల పాంపులు. ఇదే విధంగా శ్రీదేవి. ఈ పేరు, ఆమె అందం నిజంగా అతిలోక సుందరి స్వర్గం నుండి దిగి వచ్చిందా అనిపించేలా ఆమె స్టార్డమ్ వెలుగుంది. అయితే శ్రీదేవిది అందరూ పూలబాట అనుకుంటారు. కానీ ఆమె పైకి పూల మీద నడిచినట్లు అనిపించినా ఆమె పడుకునే పాన్పు మాత్రం ముళ్ల పాన్పనే అనాలి. ఆమె చిన్న వయసులోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎనలేని కష్టాలను అనుభవించింది. అంతేకాక ఆమె 16 ఏళ్ల వయసు సినిమా చేసేటప్పుడు శ్రీదేవి వయసు 14 సంవత్సరాలు. ఇది ఎవరికీ తెలియని నిజం. అయితే శ్రీదేవి 16 ఏళ్ల వయసులోనే 30 ఏళ్ల నటిలా నటించి హావభావాలను అనువనువునా పలికించిన గొప్ప నటి. ఆమె తండ్రి 2వ పెళ్లి చేసుకోవడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకుని పుస్తకాలు చదవాల్సిన టైంలో నర్తిస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ తన బాల్యాన్ని అనుభవించలేకపోయింది. అయితే శ్రీదేవి అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులేసిన చివరకు తన పెళ్లి విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది. మొదట కమల్ హాసన్ ని ప్రేమించింది అనే పుకార్లు వినపడ్డాయి. అందుకు నిదర్శనంగా ఆయనతో కలిసి 27 సినిమాల్లో నటించింది. తరువాత జితేంద్రతో ప్రేమలో ఉన్నా అది కూడా ఆమె కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయింది. అలాగే బాలీవుడ్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడి రహస్యంగా పెళ్లాడింది కూడా. కానీ అది కూడా 2 సంవత్సరాలకు మించి నిలవలేదు. చివరగా 2వ పెళ్లి బోనిని చేసుకుంది. అంతేకాక 7 నెలల పాటు ఈ విషయాన్ని దాచిపెట్టి తర్వాత బోని మొదటి భార్యతో 3 ఏళ్ల పాటు గొడవ పడుతూ నరకం అంటే ఏంటో చవి చూసింది. అంతేకాక శ్రీదేవి సంపాదించిందంతా బోని చేతిలో పోసి సినిమాలకు ఖర్చు పెట్టి ఆస్తి కూడా నాశనం చేసుకుంది. నిజానికి శ్రీదేవి జీవితం పూలబాటనే తప్ప ఎన్నడూ 10 నిమిషాలు కూర్చుని జీవితాన్ని ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా అయిపోయింది. జీవితంలో సగం కుటుంబం, పిల్లలు అంటూ తన కష్టాన్ని దారపోసిన ఆమెకి కష్టాలే మిగిలాయి. అయితే చాలా మంది సినీ తారల జీవితాలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు చనిపోయిన తర్వాత అయినా ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.